హాయ్ హలో నమస్తే అందరికీ. మీరంతా ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారండి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు నేను వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేద్దామని ఈరోజు ఈ వీడియో తీశాను. సో ఇంకెందుకండి లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దాని ప్రిపరేషన్ కోసం ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూసేద్దాం మనం. సో నేను లాస్ట్ టైం వచ్చి రెడ్ సాస్ పాస్తా చూపించాను కదా, సో ఈరోజు వచ్చి వైట్ సాస్ పాస్తా అండి. సో ఆ వైట్ సాస్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. సో దానికి ముందుగా ఇంగ్రీడియంట్స్ వచ్చి మనం మ్యాక్రినో తెలుసు కదా, మనకు బయట మార్కెట్స్లో చాలా బ్రాండ్స్ దొరుకుతాయి. సో పాస్తా అనేది నేనైతే మైదాతో చేసింది కాదు, డ్రమ్ వీట్ పాస్తా అనేది తీసుకున్నాను. అది ఒక వన్ స్మాల్ బౌల్ తీసుకున్నాం. అది మనం వన్ పర్సన్కి అనమాట, ఈ వెజ్జీస్ ఇవన్నీ కలిపితే మనకి అప్రాక్సిమేట్ 2 పర్సన్స్కి అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా, కానీ లైక్ బ్రేక్ఫాస్ట్ వాట్ ఎవర్ అనమాట లాగా. సో ఇది వచ్చి ఆర్గానో అండి. మనకి పిజ్జా మీద మనం జనరల్గా అందరికీ తెలుస్తుంది కదా ఆర్గానో అనేది బయట మార్కెట్స్లో దొరుకుతుంది. సో ఆర్గానో అనేది మనకి దానికి కావాల్సినంత క్వాంటిటీ అనమాట, లైక్ 1 స్పూన్ సరిపోతుంది. అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇది మనం ఓన్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసి మిక్సీలో, లేదు అనుకుంటే బయట మార్కెట్స్లో ఇది కూడా అవైలబుల్లో ఉంది. అండ్ సాల్ట్ అండి టేస్ట్కి సరిపడా అంత. అండ్ ఇది వచ్చి పెప్పర్ పౌడర్ అండి, స్పైసీస్ మనకి కొంచెం ఘాట్ అనేది వస్తుంది కదా, పెప్పర్ ఫ్లేవర్నెస్ బాగుంటుంది. అండ్ ఇది జింజర్ అండి, సారీ జింజర్ కాదు గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. సో 1 కప్ ఆఫ్ పాస్తా తీసుకున్నాం మ్యాక్రోను. అండ్ నేను ముందుగానే క్యారెట్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నవి. అండ్ 1 ఆనియన్ పీసెస్ కూడా స్మాల్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ స్వీట్ కార్న్ నేను ముందుగా బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇవి వచ్చి ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ మనం వైట్ సాస్ ప్రిపేర్ చేస్తాం కదా, దానికి కావాల్సింది మైదా అండి, లైక్ 1.5 టేబుల్ స్పూన్ కావాలి నేను ప్రిపేర్ చేసే ఆఫ్ ద క్వాంటిటీకి. అండ్ దీనికి వచ్చేసరికి మిల్క్ కూడా కావాలన్నమాట, 1/2 లీటర్ ఆఫ్ ద మిల్క్. అంటే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసే క్వాంటిటీ ఆఫ్ పాస్తాకి 1/2 లీటర్ ఆఫ్ అమౌంట్ మిల్క్ కావాలి. అండ్ బటర్ అండ్ ఆలివ్ ఆయిల్ అండి. సో ఇవి వచ్చి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నేను మీకు ఫస్ట్ టైం రెడ్ సాస్ పాస్తా చేసినప్పుడు చూపించాను కదా, పాస్తా అనేది వాటర్లో బాయిల్ చేసుకొని ప్రాసెస్ అంతా, లైక్ హాట్ వాటర్ బాయిల్ చేసుకొని అందులో ఆయిల్ అండ్ సాల్ట్ వేసి కొంచెం కుక్ అయిన తర్వాత పాస్తా అనేది అందులో వేసుకొని ఆల్మోస్ట్ 10 మినిట్స్ పడుతుంది పాస్తా అనేది కుక్ అవ్వడానికి. ఈ ప్రాసెస్ అంతా చూపించలేదు, మళ్ళీ లెంతీ అవుతుందని చెప్పి. సో ఆల్రెడీ లాస్ట్ టైం రెడ్ సాస్ పాస్తాలో చూపించాను కదా, మళ్ళీ ఇంకా చాలా లెంతీ వచ్చేస్తుంది, ఎందుకంటే ఈసారి నేను సాస్ ఎలా ప్రిపేర్ చేయాలన్న చూపిస్తున్నాను కదా అని చెప్పి. సో అది వాటర్ అంతా డ్రైన్ చేసుకుంటాము. సో అదంతా పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో ఆలివ్ ఆయిల్ అండి. సో వెజిటేబుల్ ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అందులో ముందుగా మనం గార్లిక్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అనేది ఫ్రై చేసుకొని, ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ అలానే ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాము అన్నమాట. సో ఈ గార్లిక్ ఆనియన్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని, మనం ముందుగానే పాస్తా ఫ్రై అయిన పాస్తా కుక్ అయినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం కనుక, సో గ్రాడ్యువల్గా మనం యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు సాల్ట్. సో ఈ వెజ్జీస్లో మిక్స్ అవ్వడానికి 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా అన్ని వెజ్జీస్ ఫ్రై అయ్యేలా చూసుకుంటాం, బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటామండి. సో ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ క్యారెట్ స్వీట్ కార్న్ అండ్ గార్లిక్ పీసెస్ అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయినాయండి. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి 2-3 మినిట్స్ టైం పడుతుంది. సో ఫ్రై అయిన తర్వాత ఇవంతా ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి ఈ వెజ్జెస్ అండ్. సో ఇవే వెజ్జెస్ కాదు, ఇంకా లైక్ మన దగ్గర బ్రోక్లీ ఆరెల్స్ క్యాప్సికమ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో అందులో ఆయిల్ అనేది ఉంది కదా, అదే ప్యాన్లో నేను 1 ఫుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆ బటర్ కొంచెం మెల్ట్ అవ్వడానికి 30-40 సెకండ్స్ పడుతుంది, చూసారు కదా. సో బటర్ అనేది అంత మెల్ట్ అయింది. సో మెల్ట్ అయిన తర్వాత కొంచెం బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం అందులోకి, ఇది మనం ఇప్పుడు పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలి వైట్ సాస్ ప్రిపరేషన్ అనమాట చూస్తున్నాము. సో అందులో నేను ముందుగా చెప్పాను కదా మైదా అనేది 1.5 టేబుల్ స్పూన్ మైదా తీసుకున్నానండి. అది యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మొత్తం అంతా ఆయిల్ అండ్ బటర్లోకి మిక్స్ అవుతుంది కదా, ఈలోపు మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం మిల్క్ అనేది ముందుగానే బాయిల్ చేసుకొని బాగా కాచి చల్లార్చిన పాలు యాడ్ చేయాలండి. ఇందులో మనం ముందే లైక్ స్టవ్ ఆన్లో ఉండి మిల్క్ యాడ్ చేసుకుంటే లంప్స్ లాగా వచ్చేస్తుంది అనమాట, అందుకు మైదా అది బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాచి బాగా చల్లారిన పాలుని
మనం అందులో యాడ్ చేసుకొని బాగా ఎలాంటి లంప్స్ అవి లేకుండా బాగా మిక్స్ చేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనం ఆ మైదా మిల్క్ యాడ్ చేసాం కదా, అది మైదా అనేది మనకు తెలిసిందే కదా, ఎంత తక్కువ వేసినా కూడా లైక్ పేస్ట్లాగా వచ్చేస్తుంది అది. సో మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ లైక్ లూజ్గా లిక్విడ్లాగా కావాలో ఆ క్వాంటిటీలో మనం వైట్ సాస్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో కొంచెం కొంచెంగా మనకి తగ్గట్టుగా ఎంత క్వాంటిటీలో లిక్విడ్గా కావాలన్నది, ఆల్మోస్ట్ నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదాకి నాకు 1/2 లీటర్ మిల్క్ అయితే పట్టిందండి. ఎగ్జాక్ట్లీ మోర్ దెన్ 1/2 లీటర్ కూడా అవుతుంది, కానీ 1/2 లీటర్ కన్నా తక్కువ అయితే కాదు ఈ సాస్ ప్రిపరేషన్కి. సో మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ అలా గ్రాడ్యువల్గా మనం మిక్స్ చేసుకుంటుంటాం. ఇందులో కూడా మనం కొంచెం అమౌంట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తామండి. ఫస్ట్ మనం పాస్తా బాయిల్ కుక్ చేస్తున్నప్పుడు యాడ్ చేసుకున్నాం, వెజ్జీస్లో యాడ్ చేసాం, అండ్ ఇక్కడ వైట్ సాస్ ప్రిపరేషన్లో కూడా కొంచెం అమౌంట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసాము. సో ఇప్పుడు నేను ఈ వైట్ సాస్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆర్గానో అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్, అండ్ ముందుగా చెప్పాను కదా పెప్పర్ అంటే స్పైసీనెస్, ఈ స్పైసెస్ అన్నవి అన్నీ ముందు లైక్ మనం బటర్లోనే ఫ్రై చేసుకున్నా మంచిగానే ఉంటుంది, కాకపోతే అప్పుడు వైట్ కలర్ నుంచి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుందని నేను మిల్క్ అంతా బాయిల్ అయ్యి దగ్గరికి పడిన తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. సో ఈ స్పైసెస్ అన్నీ బాగా యాడ్ చేసి ఇందులో బాగా మిక్స్ చేసుకున్నామండి. సో వైట్ సాస్ అనేది అయితే ప్రిపేర్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ వెజ్జీస్ అన్నీ ఈ వైట్ సాస్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటాము. చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ కుక్ అయింది కనుక దీనికి ఇంకా టైం ఏమీ తీసుకోదు కుక్ అవ్వడానికి. సో ఆ వెజ్జీస్ అన్నీ ఇందులో వేసి ఆ వైట్ సాస్లో ఒక 1 to 2 మినిట్స్ బాగా మిక్స్ చేస్తే మనం ఈ వైట్ సాస్లో వేసిన స్పైసెస్ అన్నీ ఆ వెజ్జీస్లో కూడా మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్నెస్ అనేది మనకు మంచిగా ఇస్తుంది. సో మనం బటర్లో మిక్స్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్, కాకపోతే కలర్ చేంజ్ అవుతుందని చెప్పి వైట్ సాస్లా కాకుండా గోల్డెన్ కలర్ వస్తుందని నేను ఇవి వేసిన తర్వాత వేసాను. సో ఫైనల్లీ మనకి కుక్ అయిన పాస్తా కూడా మ్యాక్రోనో కూడా మిక్స్ చేసుకుంటున్నామండి. వెజ్జీస్ అన్నీ వేసి మిక్స్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, సో అది వేసిన తర్వాత పాస్తా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు దీనికి కూడా మొత్తం స్పైసీస్ వెజ్జీస్ ఆ బటర్ ఫ్లేవర్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. సో చూసారు కదండి, ఇదేనండి వైట్ సాస్ పాస్తా ప్రిపరేషన్. చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఆరల్స్ లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా ఈజీగా ఇంట్లోనే మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, మంచిగా హెల్దీ ఫుడ్. అండ్ పిల్లలకి ఇప్పుడు చాలా ఇష్టం కదా పాస్తా అంటే, సో అందుకని ఈరోజు ఇది నేను ప్రిపేర్ చేశాను. చూస్తున్నారు కదండి, సో ఫైనల్గా కుక్ అయింది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను బౌల్లోకి తీసుకున్నాను. సో నేను మీకు చూపించాను కదా 1 బౌల్ ప్రిపేర్ చేసాము అని, 1 బౌల్ తీసుకున్నాను నేను మ్యాక్రోనో, బట్ ఇందులో మనం వెజ్జీస్ ఈ వైట్ సాస్ పాస్తా ఇవన్నీ ప్రిపేర్ చేయడం వల్ల అది 2 బౌల్స్కి వచ్చింది. సో ఇదండి ప్రిపరేషన్. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ ఫ్రమ్ యూఫో మంజరీ.